आवलपालम जिला एसपी एम रवींद्रनाथ बाबा आदेश मेरे को एसीबी अडिशनल एसपी रमादेवी आध्र्यन एसीबी पोलीस विभाग बृंदम रावलपालम सिविका अपार्टमेंट अक्रम मद्यम निल्वलु पै दाडुलु निर्वहिंचारु। ఈ గోవా అక్రమ మద్యం పట్టుబడినట్లు విలేకరుల సమావేశంలో రమాదేవి వివరించారు। పట్టుబడ్డ 22560 గోవా మద్యం బాటిల్స్ ను సీజ్ చేసినట్లు బహిరంగ మార్కెట్లో సుమారు 23 లక్షల విలువ ఉంటుందని తెలిపారు। దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిన్ని నిల్వలు గుర్తించడానికి ప్రత్యేక టీంలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు। ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి గల కారణం 22560 ఎన్డిపిఎల్ బాటిల్స్ బాంబే టు గోవా అని చెప్పి బ్రాండ్ ఉన్నది సీజ్ చేయడం జరిగింది। అక్రమంగా ఇది సివిక్ అపార్ట్మెంట్స్ అని చెప్పి రావులపాలెంలో ఉన్న ఒక షాప్ లో ఇవి ఇల్లీగల్ గా స్టోర్ చేశారు। ఇల్లీగల్ గా స్టోర్ చేసింది కుసుమంచి వెంకట త్రినాథ్ అని ఒక వ్యక్తి అక్కడ अद्दे की तीसुकुन्नारु। षाप ओल पेपर बंडील्स निल्व पेट्टुकुंटामनि चेप्पि 3000 रूपी पर् मंत की रेंटकि तीसुकुनि अक्कड इदि इल्लीगल गा स्टोर चेयडं जरिगिंदि। ई स्टोर चेसिनवि ओक्कोक्क प्याकेट लो 48 बाटिल्स उन्नायि। सो 48 बाटिल्स 470 कि संबंधिंचि मोत्तं बाक्स लो सर्दि पेट्टि उन्नारु। अयिते इप्पुडु अतनु వెంకట త్రినాథ్ అన్న వ్యక్తి గత వారం రోజుల క్రితము రావులపాలెంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది। ఇదే టైప్లో 9200 ఆడ్ బాటిల్స్ అప్పుడు సీజ్ చేయడం జరిగింది। అందులో ఆ కేసులో అరెస్ట్ చేయబడి ఉన్నాడు ఆయన। ఇప్పుడు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని పిటి వారెంట్ మీద తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని ఇది ఎక్కడ తయారైంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిక్కర్ కానీ లేకపోతే ఎక్కడి నుండి ఎక్కడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేశారు ఇక్కడ నుండి ఎక్కడ ప్లేసెస్ కి తరలించారు ఎవరే ఎక్కడికి అమ్మారు ఎవరెవరు ఇందులో రోల్ ఉంది అనేది కూడా నిర్ధారణ